हाय स्टूडेंट्स, कॉम्पिटिटिव एग्जाम्स मटेरियल चैनल को स्वागतम सुस्वागतम अंडी। वीडियो मनम पंचायतीराज चट्टम ग्रामीण मरियु पट्टण पालन 73 74वा राज्यांग सवरण गुरिंचि तेलुसुकुंदाम। सो मुंदुगा वीडियोलोकि वेल्ले मुंदु नेनु ओक करंट अफेयर्स ऐप नि डिजाइन चेशानंडि। ऐप लो मीकु अन्नी करंट अफेयर्स 2017 कि संबंधिंचिन मल्टिपल चॉइस क्वेश्चन्स उंटायि। सो अवन्नी रैंडम ऑर्डर लो उंटायंडि। सो मेरे एन नंबर आफ टाइम्स आ टेस्ट तस्कुँ चला यूजफुलताई ऐप नचते दानी कमेंट अंड रिव्यू चयी। सो ऐप पेर वी प्ले स्टोर के फस्ट प्ले स्टोर के करंट अफेयर्स बै संदीपन। सो फर्स्ट ऐप ब्लू कलर उंटुंदी आइकॉन करंट अफेयर्स बै संदीप इदी। सो ई ऐप डाउनलोड चेसुकोंडी। यह ऐप नचते ना ऐप की रिव्यू इवच्छर कूस को मे चाल मंद रिव्यूस इच्छा इवन रिव्यूस अंडी। सो मेर इला रिव्यूस इवच्छ। ऐप फाते ये ऐप फादी नैन मोस्टली अन्नी करंट अफेयर्स अन्नी एग्जाम्स की अन्नी कॉम्पिटिटिव एग्जाम्स कवर इतना। ओके सो इप्पुडु पंचायती राज ग्रामीण मरियु पट्टण पालन 73 74वा राज्यांग सवरणलंडि। सो फस्ट पंचायती राज संस्थलनु एर्पाटु चेयालनि राज्यांगंलोनि ए भागं निर्देशिस्तुंदि। पंचायती राज संस्थलनु एर्पाटु चेयालनि राज्यांगंलोनि ए भागं निर्देशिस्तुंदि आदेशिक सूत्रालु। नेक्स्ट ग्राम पंचायती की एन्निकल निर्वहिंचिनदि एवरु। ग्राम पंचायती की एन्निकल निर्वहिंचिनदि राष्ट्र एन्निकल संघं। ग्राम पंचायती की एन्निकल निर्वहिंचेदि राष्ट्र एन्निकल संघं। पंचायती राज व्यवस्थलु निधुल कोसं प्रधानंगा वेटिपै आधारपड़तायि। पंचायती राज व्यवस्थलु निधुल कोसं प्रधानंगा वेटिपै आधारपड़तायि प्रभुत्व निधुलपै। ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రాలు ఏవి? ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. నెక్స్ట్ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు? భారత దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీకి అధ్యక్షత వహించింది బల్వంత్ రాయ్ మెహతా. బల్వంత్ రాయ్ మెహతా. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఏ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ వర్తించదు? పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఏ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ వర్తించదు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులాల వారికి పంచాయతీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ వర్తించదండి. నెక్స్ట్ హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 2, 2016న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ పార్టీ ఎన్ని కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంది? 99 అండి. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలిపే ఆర్టికల్ 243 ఐ. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితాలో చేర్చాలండి స్థానిక ప్రభుత్వాలని. సో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి ఏవి? స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి ఫస్ట్, ప్రజల్లో రాజకీయ చైతన్యం కోసం అధికారం కొందరి చేతుల్లోనే ఉండకుండా చేయుటకు త్వరతగిన సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారండి. సో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం, అధికారం కొందరి చేతుల్లోనే ఉండకుండా చేయటం, త్వరతగిన అంటే తొందరగా సమస్యలు పరిష్కారం కోసం. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కింది వాటిని పరిశీలించండి. పైన పేర్కొన్న ఏ రాష్ట్రాల్లో మొత్తం 29 అంశాలను పంచాయతీరాజ్లకు బదలాయించడం జరిగింది? పైన పేర్కొన్న ఏ రాష్ట్రాలలో మొత్తం 29 అంశాలను పంచాయతీరాజ్లకు బదలాయించడం జరిగింది? ఫస్ట్ రాజస్థాన్, రెండోది పశ్చిమ బెంగాల్, మూడు తమిళనాడు, నాలుగు సిక్కిం. గ్రామ పంచాయతీకి పరిపాలనా విధులు ఎవరు నిర్వహిస్తారు? గ్రామ పంచాయతీకి పరిపాలనా విధులు సర్పంచ్ నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను సభ్యులను. నెక్స్ట్, గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అండి. గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఇవంటి ఈ వీడియోలోని 73, 74వ రాజ్యాంగ సవరణలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుస్తాను.